हाय फ्रेंड्स, ఈ రోజు మనం క్యాబేజ్ కి సంబంధించినటువంటి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. క్యాబేజ్ ని చూడడానికి పొరలు పొరలుగా ఉంటుంది. అది స్మెల్ పరంగా చూసుకుంటే కొద్దిగా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కానీ క్యాబేజ్ లో ఉండేటటువంటి చాలా చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి గుణాలు ఏంటో తెలిస్తే మీరు అసలు క్యాబేజ్ ని వదిలిపెట్టరు. ఒకవేళ క్యాబేజ్ తోటి మనం ఇప్పుడు చెప్పుకునేటట్టుగా చేస్తే కనుక వంద రకాల జబ్బులైనా సరే మన దగ్గరికి చేరవు అంటే మీరు నమ్మగలరా? నిజం, క్యాబేజ్ లో చాలా చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి గుణాలు ఉన్నాయి. అయితే క్యాబేజ్ ని ఏ విధంగా ఉపయోగించాలి, దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మాదక చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ క్యాబేజ్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ మీరు దీంట్లో తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రస్తుతం అందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీ వైపుగా తమ అడుగుల్ని వేస్తున్నారు. ఇమ్యూనిటీని ఇచ్చేటటువంటి ఫుడ్స్, ఫ్రూట్స్ అండ్ సలాడ్స్, జ్యూసెస్, ఇలా ఎన్నో రకాల ఆరోగ్యకరమైనటువంటి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫుడ్ ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ వీడియోస్ లో మేము వాటికి సంబంధించినవే చెప్తున్నాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. నిజానికి క్యాబేజ్ మనకు చేసే మేలు అంత ఇంత కాదు. దాన్ని తినడం అంటే ఎన్నో పోషకాలను మనం పొందుతున్నట్లే. ఒకవేళ మనం తినడం లేదు అంటే కనుక ఆ పోషకాలన్నీ మనం కోల్పోతున్నట్టే అని తెలుసుకోవాలి. అయితే క్యాబేజ్ ని తినడం ఇష్టం లేకపోతే కనీసం దాన్ని నీటిలో ఉడకబెట్టుకుని రోజు ఆ నీటిని తాగినా చాలు. దాంతో మనకి అనేక ఉపయోగాలు ఉంటాయి. ఈ క్రమంలోనే రోజు క్యాబేజీ ని ఉడకబెట్టిన నీటిని తాగుతూ ఉంటే దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. క్యాబేజీ లో ఎన్నో రకాలైనటువంటి పోషక విలువలు ఉన్నాయి. క్యాబేజీలో ఉండేటటువంటి ఔషధ గుణాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. కాయగూరల్లో క్యాబేజ్ అతి శ్రేష్టమైందని, ముఖ్యంగా క్యాన్సర్ ను నిరోధించడంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజ్ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని, తద్వారా ప్యాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్తున్నారు. ఈ క్యాన్సర్ రావడం అరుదుగా సంభవిస్తుంది. అయితే క్యాబేజ్ తో దానికి చెక్ పెట్టొచ్చు. క్యాబేజ్ ని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు అనేది వైద్యుల వాదన. అంతేకాకుండా పిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజ్ ని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాబేజ్ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజ్ ఆకులను నమిలినా లేదా క్యాబేజ్ ఆకుల రసాన్ని తీసి తాగినా దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజ్ ఆకుల రసాన్ని అలాగే తాగలేని వారు కాస్త పంచదార కలుపుకుంటే సరి. అదే విధంగా అతిగా పొగ తాగే పొగరాయుళ్లను ఆ అలవాటు నుంచి మాన్పించేందుకు కూడా నానా కష్టాలు పడే వారికి క్యాబేజ్ సహాయపడుతుంది. అయితే వారిని పూర్తిగా పొగ తాగడం మాన్పించడం కాదు, గాని పొగ తాగినప్పుడు శరీరానికి కలిగే దుష్ఫలితాల తీవ్రతను తగ్గించుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా క్యాబేజ్ తినాల్సిందే. క్యాబేజ్ నీటిని రోజూ త్రాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి, విషజ్వరాల నుంచి బాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాబేజ్ ని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు తగ్గుతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది. సైట్ ఉన్నవారు రోజు క్యాబేజ్ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. క్యాబేజ్ నీటిని రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారడమే కాదు, చర్మంపై ఉండే మచ్చలు పోతాయి. క్యాబేజ్ లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు ఎముకలకు బలాన్నిస్తాయి, దీంతో ఎముకలు దృఢంగా మారతాయి. ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి ఈ క్యాబేజ్ వాటర్ వల్ల విముక్తి లభిస్తుంది. లివర్ శుభ్రమవుతుంది, శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు తొలగిపోతాయి. ఇక అల్సర్ తో బాధపడే వారైతే రోజు క్యాబేజ్ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా చూస్తుంది. క్యాబేజ్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. క్యాన్సర్ తో బాధపడుతున్న వారు క్యాబేజ్ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. రక్తం శుద్ధి అవుతుంది, రక్త సరఫరా మెరుగుపడుతుంది, రక్తహీనత తొలగిపోతుంది. క్యాబేజ్ నీటిని రోజు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది, ఫలితంగా అధిక బరువు తగ్గిపోతారు. క్యాబేజ్ లో లివర్ పనితీరును మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉన్నాయి. లివర్ శుభ్రమవుతుంది, అందులో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. ఇక పాలిచ్చే తల్లులు క్యాబేజ్ తినడం వల్ల చాలా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. క్యాబేజ్ వల్ల వీరికి ఉండేటటువంటి ఉపయోగాలు అంతా ఇంతా కాదు. మంచి పాలు పడడానికి క్యాబేజ్ ను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాదు, పాలిచ్చే తల్లులకు ఒక్కొక్కసారి పాలు గడ్డకట్టుకుపోతాయి. అలాంటి సమయంలో స్తనాలపైన లేదు స్తనాల లోపల వారికి నొప్పిగా, చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. అలాంటి సమయంలో క్యాబేజ్ ఆకులని ఎక్కడైతే నొప్పితో బాధపడుతున్నారో ఆ ప్రాంతంలో ఆ రాత్రంతా క్యాబేజ్ ఆకుని కట్టేసి ఉంచడం ద్వారా ఉదయానికి నొప్పులు లాగేస్తుంది. నిజంగా ఇది ఆశ్చర్యపరిచే విషయమే అయినప్పటికీ కూడా క్యాబేజీ ఆకుల్లో నొప్పుల తీవ్రతను తగ్గించేటటువంటి గుణముంది అంటే నమ్మలేరు. ఇది
పాలించే తల్లులకు బాగా ఉపయోగపడుతుంది. స్తనాలలో వచ్చేటటువంటి నొప్పులను ఇది బాగా తగ్గిస్తుంది. అంతేకాదు ఇతర ఏ ప్రాంతంలోనైనా శరీరంలో నొప్పిగా అనిపిస్తే ఆ ప్రాంతంలో రాత్రంతా క్యాబేజ్ ఆకును కట్టేసి ఉంచి ఉదయాన్నే తీసేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నొప్పి యొక్క తీవ్రత తగ్గిపోతుంది. మరి చూసారు కదా క్యాబేజ్ తోటి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. కొంతమంది క్యాబేజ్ ని తినడానికి ఇష్టపడరు, కానీ క్యాబేజ్ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు తెలిస్తే ఎవ్వరూ వదిలిపెట్టరు. సో ఫ్రెండ్స్, ఇది క్యాబేజ్ కి సంబంధించి ఆరోగ్య రహస్యాలు మనకు తెలియనటువంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.